టీఆర్టీ లాంగ్వేజ్ పండిట్స్ ఎస్ఏ పరీక్షకు హాజరవుతున్న క్షాత్రోపాధ్యాయులకు స్వాగతం సుస్వాగతం మనం తెలుగు భాషా బోధనా పద్ధతులు తెలుగు బోధనా పద్ధతుల్లో పలు అంశాల గురించి చర్చించుకుంటూ నేర్చుకుంటున్నాం ఈ సందర్భంలో మరి తెలుగు భాషలో ఎన్నో సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి సాహిత్యము వేరువేరు ప్రక్రియల ద్వారా ప్రపంచానికి సహితం అంటే హితాన్ని చేకూరుస్తూ ఉంది ఈ పాలు సాహిత్య ప్రక్రియలను మరి విద్యార్థులకు ఎలా నేర్పాలి నేర్పే సందర్భంలో బోధించే పద్ధతులు ఏమిటి అనేవి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో మరి పాఠశాల స్థాయిలో మాతృభాషా బోధనలో విద్యార్థులకు ఏం నేర్పుతాం వాటిని ఏ ఏ పద్ధతులలో నేర్తే బాగుంటుంది ఈ విషయాలన్నీ కూడా చర్చించుకుందాం మరి మాతృభాష అనగానే మనకు మన తెలుగు భాష యొక్క గొప్పతనం తెలుగు భాషలో ఉన్న పలు అంశాలు గుర్తుకు వస్తూ ఉంటాయి పాఠశాల స్థాయిలో బడి నుండి బడికొచ్చిన పిల్లవాడు ప్రాథమిక దశ నుండి ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాడు పాటలు పాడుతున్నాడు చిన్న చిన్న ముచ్చట్లు చెప్తా ఉన్నాడు అలాంటి పిల్లవాడు ఆ తర్వాత గద్యం పద్యం నాటకం కథ ఇలా ఎన్నో ప్రక్రియలను పరిచయం చేస్తూ ఉన్నాం వాటన్నింటినీ వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థితో పాటు అభ్యసన నిర్వహణ జరుగుతూ ఉంది మరి ఈరోజు మనం పాఠశాల స్థాయిలో నిర్వహించే పలు ప్రక్రియలు వాటిని బోధించే విధానాలు తెలుసుకునే ముందు భాషా స్వరూపాన్ని నియంత్రించే వ్యాకరణ శాస్త్రాన్ని ఉపవాచకాన్ని వ్యాసరచ విధానాన్ని కూడా పిల్లలు నేర్చుకుంటున్నారు అనే విషయాన్ని గమనించాలి అంటే పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఎన్నో ప్రక్రియలు తెలుసుకుంటున్నారు ఈ ఎన్నో ప్రక్రియలలో గద్యము పద్యము నాటకం వ్యాసము వ్యాకరణము వీటన్నింటి విషయాలను తెలుసుకుంటూను ఆ సాహిత్య ప్రక్రియలతోనే మనం పాఠ్యాంశాలను నిర్ణయించుకుంటూ ఉపాధ్యాయుడు బోధన సాగిస్తూ ఉన్నాడు వీటి సందర్భంలోనే మనకు వాచకాలు తోడ్పడుతూ ఉన్నాయి ఇవన్నీ విషయాలు మనకు తెలిసినవి అయితే వివిధ సాహిత్య ప్రక్రియల బోధన ఉద్దేశాలను ఆ సాహిత్య ప్రక్రియలను బోధించడంలో ఏమేమి సాధిద్దామనుకుంటున్నాం అవి చర్చించుకుంటూ అనుసరించాల్సిన పద్ధతులేమిటి ఈ అనుసరించాల్సిన పద్ధతులలో బోధనా క్రమాలు ఎలా ఉంటాయి అన్ని అన్ని విషయాలను చర్చించుకోవాలి అయితే ఈ సాహిత్య ప్రక్రియలో మరి ఈ పలానా అంశం నేర్చుకుంటే బాగుంటుంది ఫలానా అంశాన్ని ఈ రకంగా బోధిస్తే బాగుంటుంది అని తెలిసే తెలుసుకునే ముందు అసలు విద్యా విధానంలో ప్రముఖంగా భాషా బోధనలో ఎలాంటి కొత్త కొత్త పద్ధతులు వచ్చాయి ఏ పద్ధతులు పిల్లవాళ్లకు ఉపయోగపడుతున్నాయి అనే విషయాలను కూడా మనం కొంత చర్చించుకుందాం ఈరోజు అనుసరించ తగిన ఆధునిక పద్ధతులు ఏమిటి ఆ పద్ధతులలో ఏ ఏ విషయాలు ఉన్నాయనేది చూద్దాం మరి ఆధునిక పద్ధతులు అని చెప్పేటప్పుడు ఆధునిక అనే అంశం ఎప్పుడైతే ఏ ప్రక్రియలో కానీ ఏ అంశంలో కానీ ఆధునిక విధానాలు అనగానే మనకు గుర్తుకొచ్చేదేంటి దీనికి సమానంగా సాంప్రదాయ పద్ధతులు కూడా ఉన్నాయని మా వయసు వాళ్ళు కావచ్చు ఇంకా మాకన్న పెద్దవాళ్ళు కావచ్చు మాకన్న ఇంకా కొంత చిన్న పిల్లలు కొంత చిన్న వాళ్ళను గమనిస్తే సాంప్రదాయ బోధనను వీళ్ళు చూసిన వాళ్ళే సాంప్రదాయ బోధన అంటే బలపంతో అక్షరాలు నేర్వడం మొదలెట్టి ఉపాధ్యాయుని కేంద్రకంగా సాగే విద్య ఇక్కడ అక్షరాన్ని ఇలాగా నేర్చుకుంటూ ఆ పలక ద్వారానే పా అక్షర వర్ణమాలలు అన్నీ నేర్చుకొని ఆ తర్వాత ఉపాధ్యాయుడు కేంద్రంగా చేస్తూ చెప్పే బోధన అక్కడ ఏమవుతుంది అంటే ఉపాధ్యాయుని బట్టి బోధన సాగుతూ ఉంది ఒక ఉపాధ్యాయుడు విషయం పట్ల పూర్తి ఆసక్తితో ఉండి వాటి పట్ల పటుత్వంతో ఉన్నవాడు పిల్లల పట్ల ఒక ఆసక్తికరంగా పిల్లలకు నేర్పాలనే అభిరుచి ఉన్న ఉపాధ్యాయుని ద్వారా విద్య నేర్చుకున్న పిల్లలు చాలా చాలా ఉత్సాహంగా ఉంటారు కానీ కొంత మనకు పాత పద్ధతుల్లో అంటే వీడికి ఇంకొస్తలేదు అని వదిలేసే విధానాలు కొన్నిసార్లు ఉపాధ్యాయులు విసుగు చెందిన సందర్భాలు కావచ్చు లేదా ఉపాధ్యాయులను బట్టి పిల్లలు కూడా విసుగు చెందే సందర్భాలు ఉన్నాయి మరి ఇట్లాంటి సందర్భంలో ఆధునిక విధానాలు కొన్ని ఎప్పటికప్పుడు మనిషి ఎప్పుడు కూడా చేతనత్వంతో ఉంటాడు ఎప్పటికీ ఏదో ఒక కొత్త పద్ధతిని ఆలోచిస్తూ ఉంటాడు ఈరోజు ఏదైతే మనకు బాధ కలిగించిందో రేపు ఇంతకన్నా ఇంకొంచెం మంచి పద్ధతిని పాటిద్దామని చూస్తాడు ఈరోజు మంచిగా అనిపించిన పద్ధతి ఉన్నప్పుడు ఇంకొంత మంచి జరిగితే బాగుంటుంది ఇంకొంచెం ముందుకు వెళ్తే బాగుంటుంది ఇట్లా ఏ విధానంలో చూసినా కూడా వాటిపైన కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి అందుకే భాషా బోధనలో కూడా సాంప్రదాయ బోధన పద్ధతులతో పాటు పలు ఆధునిక పద్ధతులను కూడా విద్యావేత్తలు తాము అనుసరిస్తూ ఈ కొత్త పద్ధతులను ప్రపంచానికి కూడా ప్రయోజనం కలిగించడం కోసం అమలు చేయడానికి కృషి చేశారు ఈ సందర్భంలో చూస్తే బాగా ముఖ్యమైనవి ఆధునిక పద్ధతులు కూడా చాలా ఉన్నాయి కానీ వాటిలో ముఖ్యమైన పద్ధతులను చూస్తే క్రీడా పద్ధతి డాల్టన్ పద్ధతి ప్రాజెక్ట్ లేఖ ఉద్యమ పద్ధతి కృత్యాధార పద్ధతి ఈ పద్ధతులన్నీ మనకు ఆధునిక పద్ధతులుగా మనం స్వీకరించవచ్చు ఎందుకు వీటిని ఆధునీకరణం అంటున్నాము అంటే గతంలో లేని పద్ధతి గత పద్ధతికి ఈ పద్ధతికి కొంత తేడా ఉంటుంది కొంత ఉత్సాహం కలిగించవచ్చు కొన్ని పరిమితులు ఉండవచ్చు కొన్ని ప్రయోజనాలు కలగవచ్చు కానీ అనుసరిస్తున్న విధానానికి కొంత నూతనత్వంతో ముందుకు వచ్చినవి ఆధునిక పద్ధతులు ఈ వాటిలో క్రీడా పద్ధతి అనగానే మనకు క్రీడకు సంబంధించిన పద్ధతి అని డాల్టన్ ఆ పేరును బట్టి ఆ వ్యక్తి కావచ్చు ఆ నగరం కావచ్చు అనే ఒక ఆలోచన మనకు వస్తుంది ఈ ప్రాజెక్టు పద్ధతి అనగానే పరికల్పన విధానము మనకివి గుర్తుకొస్తూ ఉంటాయి కృత్యాధార పద్ధతి అంటే కృత్యాలను ఆధారం చేసుకొని అనుసరించే పద్ధతి అని మరి ఈ ఆధునిక పద్ధతిలో ఒక్కొక్క పద్ధతి గురించి ఈ పద్ధతి భాషా బోధనలో ఎట్లా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి మనం చూద్దాం క్రీడా పద్ధతి పాఠశాలల్లో ఉపాధ్యాయులు మనం ముందు అనుకున్నట్టుగా ఒక నియంత్రిత వాతావరణాన్ని ఏర్పరచడం వల్ల విద్యార్థులు చదువు పట్ల విసుగు చెందడం విసుగు చెంది చదువుకు దూరం అవ్వడం ఎన్నో సందర్భాల్లో జరిగింది మనకు తెలుసు అంటే సారు మంచిగా లేక మేము బడికెళ్ళి బయటకు వచ్చినవన్న పిల్లలు చాలా పాతతరంలో మనం చూసాం అంటే ఆ రోజుల్లో మనకు కొంత ఇది కూడా ఉంది ఏంటంటే మన తెలుగు వాతావరణాన్ని చూస్తే స్వతంత్రానికి పూర్వము ఒకవైపు ఆంగ్లేయుల ప్రభావము మరొక వైపు నిజాముల ప్రభావము ఆ తెలుగు నే ప్రభుత్వ పాఠశాల ద్వారా తెలుగు బయటికి రాకపోవడము ఇది కేవలం ప్రైవేటు వాళ్ళ దగ్గరే నేర్చుకోవడము ఇవన్నీ కూడా తెలుగు భాషపైన ఎట్లా ప్రభావం చూపించాయో భాషను నేర్పే విధానాలలో కూడా ప్రభావాన్ని చూపించాయి అందుకే కొన్ని సందర్భాలు భాష నిర్లక్ష్యానికి గురి అయిన సందర్భాలు ఉన్నాయి భాష నేర్చుకునే పిల్లవాడు నిర్లక్ష్యానికి గురి అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే పాఠశాలల్లో నియంత్రిత వాతావరణంలో విద్యార్థులు చదివేటప్పుడు వాళ్ళు విసిగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అనే ఒక మాట బయటికి వచ్చింది ఆ తర్వాత మరి ఎలాంటి వాతావరణంలో పిల్లలు చక్కగా నేర్చుకుంటారు ఎక్కడ వాళ్లకు విసుగు ఉండదో అక్కడ వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు ఎక్కడైతే పిల్లవాడి ఆసక్తులకు విలువిస్తామో అక్కడ పిల్లవాడు నేర్చుకుని ఆలోచన చేస్తాడు ఎక్కడైతే పిల్లవాడికి స్వేచ్ఛాపూరిత వాతావరణం దొరుకుతుందో అక్కడ వాళ్ళల్లో సహజ ప్రవృత్తులు బయటకు వస్తాయి మనము విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య సంబంధాలను ఒక ఉపాధ్యాయురాలుగా నేను కూడా గమనించిన సందర్భాలు ఎన్నో ఉంటాయి మన ధోరణిలో మనం పాఠశాలలో బోధన చేస్తూ ఉంటే తరగతి గదిలో పిల్లవాడు ఒక అయోమయంగా చూసే పరిస్థితులు ఉంటాయి అదే మనం చెబుతున్న ప్రతి విషయంతో పిల్లవాడితో మమేకమవుతూ వాళ్ళల్లో ఉన్న అభిప్రాయాలను వెలుగులోకి తెచ్చినప్పుడు దీనిపైన ఏమంటారు అని మనం అడిగినప్పుడు లేదా ఒక ఒక వాతావరణాన్ని సహజ సిద్ధంగా స్వేచ్ఛాపూరితంగా మనము క్రియేట్ చేసినప్పుడు పిల్లవాడు చాలా హ్యాపీగా ఉంటారు ఆ పిల్లలు అదేవిధంగా పాఠశాలల్లో స్వేచ్ఛాపూరిత వాతావరణం సహజ ప్రవృత్తులను బోధనకు ఉపయోగపడతాయనే విషయాన్ని విద్యావేత్తలు ఎంతోమంది గమనించారు ఈ గమనింపుకు పరమార్థకతే క్రీడా పద్ధతి ఈ సమస్య అధిగమించడానికి క్రీడా పద్ధతి ఉపయోగపడుతుంది క్రీడా పద్ధతి అంటే ఏంటో చూద్దాం క్రీడా పద్ధతి అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే క్రీడా అంటే ఆట ఈ పద్ధతి మొదలెట్టింది ఎవరు అని ఆలోచిస్తే హెన్రీ కాల్వెల్ కుక్ అనే ఉపాధ్యాయుడు భాషా అభ్యసనాన్ని సులభతరం చేయాలి భాష అభ్యసించడానికి ఒక స్వేచ్ఛ వాతావరణం పిల్లవాడికి ఇవ్వాలి అనే ఊహతో ఒక ప్రయోగపూర్వకంగా ఈ క్రీడా పద్ధతిని ఉపయోగించాడు హెన్రీ కాల్వెల్ కుక్ అనే పా ఉపాధ్యాయుడే క్రీడా పద్ధతికి ఒక రూపకల్పన ఇచ్చాడు అని మనం అనుకోవచ్చు మరి క్రీడా పద్ధతి అంటే పిల్లల ఆహ్లాదకరమైన ఆసక్తికరమైన స్వాభావికమైన కార్యకలాపం క్రీడ ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం అని పిల్లలు సులభంగా వాడుకుంటూ ఉంటారు ఏదైనా ఆట ఆడమంటే మనం పక్కకు జరిగితే చాలు మనం ఏ రూల్స్ చెప్పని అవసరం లేదు ఇలా ఆడండి అని చెప్పని అక్కర్లేదు పిల్లవాడు పక్కవాడిని అనుకరిస్తూ తనంత తాను ఆసక్తిని పెంపొందించుకొని ఆహ్లాదంగా స్వాభావికంగా అక్కడే ఆట ఆడేటప్పుడే పిల్లవాళ్ళు ఏ ఏ యొక్క శక్తి బాగుంది ఏ ఎక్కడ వీక్ ఉంది కూడా అది అర్థమైపోతూ ఉంటుంది వాళ్ళకు వాళ్ళే ఆ పద్ధతిలో వాళ్ళకు ఉన్న సమస్య ఆలోచించుకొని ఇంకొంచెం ఇంప్రూవ్ ఇవ్వడానికి చూస్తూ ఉంటారు ఈ ఆటల్లో పొందిన ఈ విధానాన్ని బోధనలో కూడా ఉపయోగించడానికి క్రీడా పద్ధతి సహకరిస్తుంది ఈ క్రీడా పద్ధతి అంటేనే మనకు అర్థమైన విషయం ఏమిటి అంటే పిల్లల ఆహ్లాదకరమైన ఆసక్తికరమైన స్వాభావికమైన కార్యకలాపమే క్రీడ ఆ కారణంగానే విద్యను ఒక క్రీడగా భావించి నేర్చుకునేటట్లు చేయడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది విద్యను అంటే చదువును ఒక క్రీడగా భావించి నేర్చుకోవడానికి ఒక పద్ధతిని మనము ఇక్కడ ప్రయోగిస్తూ ఉన్నాం ఈ పద్ధతి పిల్లల సంపూర్ణ అభివృద్ధికి తోడ్పడుతుంది పిల్లల సమగ్ర అభివృద్ధే విద్య లక్ష్యం అనుకున్నప్పుడు ఆ విద్య లక్ష్యాన్ని సాధించడానికి క్రీడా పద్ధతి వాళ్ళ సంపూర్ణ అభివృద్ధికి తోడ్పడే ఒక చక్కటి సాధనంగా మనం నిర్వచించుకోవచ్చు మరి మనోవైజ్ఞానికుల భావనలో చూస్తే క్రీడ శిశువు చేసే నిర్మాణాత్మకమైన ప్రక్రియ మనము పిల్లల ముందల మరి చిన్న పిల్లల ముందల కూడా కొన్ని బొమ్మలు ఇట్లా అంటే ఒక గడులు గడులుగా ఉండి ఒక బిల్డింగ్ లాంటి నిర్మాణం ఉన్నప్పుడు వాటిని విడివిడిగా తీసి తిరిగి తిరిగి జాయింట్ చేసేవి చిన్న ప్లాస్టిక్ ముక్కలతో వస్తూ ఉంటాయి సాధారణంగా వాటి ఫోటో పక్కన పెట్టుకొని పిల్లవాడు అన్ని తీసేసి తిరిగి వాటిని జాయింట్ చేస్తూ ఉంటాడు అంటే ఇది తన సొంతంగా ఆ యొక్క శక్తిని తెచ్చుకుంటాడు దాని యొక్క అబ్జర్వ్ చేస్తాడు తనే నిర్మాణాత్మకంగా ఆలోచిస్తుంటాడు తీయడం ఎంత ఈజీగా చేస్తాడో దాన్ని తిరిగి మళ్ళీ పెట్టడం కోసం దేని తర్వాత ఏది పెడితే ఇది కరెక్ట్ నిర్మాణంగా ఉంటుంది ఇది చిన్న మరీ పసిపిల్లల ఆటలాగానే అనిపిస్తుంది కానీ దాంట్లో ఒక క్రమం అనేది పిల్లవాడికి అర్థమైపోతుంది ఇటు పెట్టే బదులు ఇటు పెడితే అది ఒకదానితో ఒకటి ఇరికిపోదు అప్పుడేం చేస్తాడు ఖచ్చితంగా ఇంకా ఏది ఇందులో ఇమిడిపోతుందో గమనించి ఒకదానితో ఒకటి అట్లా జాయింట్ చేస్తూ తన నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు ఇట్లా ఇట్లా చేసేటప్పుడు ఏ ఒత్తిడి లేకుండా చాలా ఇష్టపూర్వకంగా ఉల్లాసంగా నిర్వహిస్తూ ఉంటాడు ఇదే విధంగా అందుకే మనోవిజ్ఞానకుల భావనలో క్రీడ శిశువు చేసే ఒక నిర్మాత్మకమైన ప్రక్రియ అంతేకాదు క్రీడ అంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగా ఉల్లాసంగా నిర్వహించే ఏ కృత్యమైనా సరే క్రీడే అనపడుతుంది ఈ క్రీడ ద్వారా పిల్లవాడికి ఆనందం కలుగుతుంది అని గలిక్ అనే ఒక విద్య విత్త నిర్వహి నిర్వచించడం జరిగింది మరి క్రీడ అంటే ఆట అనుకున్నాం ఈ ఆటకి భాషకి సంబంధం ఏంది అని చెప్పుకునే ముందు క్రీడా పద్ధతి అంటే ఏమిటో చూసాం మరి క్రీడా ప్రయోజనం ఏమిటి క్రీడలంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇంద్రియ పరంగా కానీ బుద్ధి పరంగా కానీ చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి ఒక పిల్లవాడు ఆడేటప్పుడు తన చేతులను శరీరాన్ని కదిలించడంతో పాటు తను ఆలోచిస్తూ కూడా ఉంటాడు అందువల్ల ఒక రకమైన ఇంద్రియ శిక్షణతో పాటు బుద్ధి బలాన్ని కూడా ఈ క్రీడలు పెంపొందిస్తాయి అంతేకాకుండా శరీర దారుడ్యాన్ని కూడా పెంచే క్రీడలు కొన్ని ఉన్నాయి మరి ఈ క్రీడలలో ఆధునిక పరంగా జమ చేసిన మరొకటి భాషా సామర్థ్యం పెంచడం ఒక చెస్ కిట్ ముందల పెడితే ఆ చెస్ లాగానే అనిపిస్తుంది కానీ ఆ చదరంగంలో ఉన్న గళ్ళన్ని ఈ గళ్ళు ఏ పరంగా ఉన్నాయి ఇందులో ఉపయోగించిన చదరంగా పీసెస్ ఉంటాయి కదా చెస్వి అవన్నీ పేరేంటి రాణి ఇక్కడ రాజు ఎవరు ఒంట ఎవరు మళ్ళీ ఏనుగేమిటి ఈ యొక్క ఇవిటి పేర్లతో పాటు సైన్యం ఎట్లా కదులుతుంది అంటే ఒక ఆట వస్తువుని అక్కడ వేసినప్పుడు దానికి సంబంధించి రూల్స్ చెప్పగలుగుతాడు ఆ ఆటలో ఉపయోగిస్తున్న వస్తువుల గురించి చెప్పగలుగుతాడు అంటే భాషాపరమైన సామర్థ్యం కూడా ఈ క్రీడల ద్వారా పెరుగుతుంది అయితే మరి కేవలము బుద్ధిబలం శారీరక దారుఢ్యము ఇంద్రియ బలంతో పాటు క్రీడల యొక్క గొప్ప ప్రయోజనం ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించడం ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి క్రీడా పద్ధతి భాషా బోధనలో కూడా ఉపయోగించాలన్న ఒక ఆలోచనలతో చాలా భాషా క్రీడల్ని మనం నిర్ నిర్మించుకొని పిల్లల కోసం ఉపయోగించడం జరుగుతుంది మరి ఒక క్రీడ జరిగేటప్పుడు ఆ వ్యక్తుల సంఖ్య ఉంటుంది అంటే కొన్ని ఆటలు ఒక్కరమే ఆడుకోవచ్చు కొన్ని జట్టు క్రీడలుగా ఉంటాయి కొన్ని తరగతి గది మొత్తము ఇన్వాల్వ్ అయ్యే తరగతి క్రీడలు ఉంటాయి కొన్ని సామూహికమైన క్రీడలు ఉంటాయి అంటే పాల్గొనే వ్యక్తిని బట్టి ఒక క్రీడలో ఒక ఆటలో పాల్గొనే వ్యక్తుల సంఖ్యను బట్టి క్రీడలను మనం వైయుక్తిక క్రీడలు అంటాం జట్టు క్రీడలు అంటున్నాం తరగతి క్రీడలు అంటున్నాం సామూహిక క్రీడలు అంటున్నాం ఒక ఈ విషయాన్ని చూసినప్పుడు మనం ఏదైనా ఒక ఆటలో మామూలుగా అక్షరాల ఆట ఆడుతూ ఉంటాం అన్నట్టు ఒక గళ్ళు గీసేసి ఒక అక్షరం ఒక పిల్లవాడు పెడతాడు రెండవ పిల్లవాడు లేచి దాని పక్కన కా అనే అక్షరాన్ని ఒక గడిలో పెట్టినప్పుడు రెండవ పిల్లవాడు ఎవరైనా వాడు వైయక్తికంగా లేచి లా అనే అక్షరాన్ని పెడతాడు అప్పుడు కళ అవుతుంది ఇంకొకరు పక్కన సున్నా పెట్టడం లేదా కలము అని రాయడం అంటే వాళ్ళ యొక్క ఒక్కరిని ఒక్కొక్కరే అందులో పాల్గొంటూ ఉంటాడు ఒక్కరిగానే ఆ గడిని పూర్తి చేస్తూ ఉంటాడు అట్లాగే ఆ చూస్తే కొన్ని క్రీడలు జట్టు క్రీడలు ఉంటాయి ఇద్దరు ముగ్గురు కలిసి ఒక టీంగా ఉంటూ వాటిని మనం టీంలో ఒక జట్టులో ఆటను ఆ క్రీడల్ని మనము రూపొందించి దాని ద్వారా జట్టులో ఆ విషయం చర్చ జరిగేటట్టుగా చూస్తాం ఒక అంటే ఇప్పుడు చదరంగం గురించే చెప్పుకున్నాం ఒక జట్టుకు చదరంగం ఇచ్చాము ఇంకో జట్టుకి ఒక పాఠ్యాంశాన్ని ఇచ్చినప్పుడు ఆ పాఠంలో ఉన్న నామవాచక పదాలను ఈ నలుగురు కలిసి మాట్లాడుకుంటూ ఆ పిక్అవుట్ చేసి వీటిని రాయండి అన్నప్పుడు అందులో ఉన్న నామవాచక పదాలేమిటి విశేషణ పదాలేమిటి అట్లా వాళ్ళు జట్టులో వాళ్ళు చర్చించుకొని ఆ అంశాలను ఒక రూపంలోకి తీసుకొచ్చి వాటిని రాసి చూపించడం జరుగుతుంది ఇట్లా తరగతి ఒక ఒక తీరుగానే పెట్టుకొని ఆడించే ఆటలు సామూహికంగా కలిసి ఆడే ఆటలు ఈ రకంగా పాల్గొనే వ్యక్తులను బట్టి క్రీడల్ని మనం వైయక్తిక క్రీడలు జట్టు క్రీడలు తరగతి క్రీడలు మరియు సామూహిక క్రీడలుగా చెప్పవచ్చు మరి ఇంత క్రీడా పద్ధతి మనము ప్రయోజనకరంగా ఉంటుంది అని ఆనందాన్ని కలిగిస్తుంది అని వీటిని వైయక్తికంగా ఆడించవచ్చని శరీర దారుఢ్యాన్ని బుద్ధి విబలాన్ని భాషా సామర్థ్యాన్ని పెంచుతుంది అని అన్నప్పుడు భాషాబోధనలో క్రీడా పద్ధతిని ఉపయోగించవచ్చా ఉపయోగిస్తే ఏ రకంగా ఉపయోగించవచ్చు ఈ భాషాబోధనలో క్రీడా పద్ధతి పాటించినప్పుడు ఏ ఏ లాభాలు పిల్లవాడికి చేకూరుతాయి అనేది మనం చూద్దాం భాషా అభ్యసనే ఒక క్రీడ క్రీడ అంటే ఆట అంటాం కానీ ఈ ఆట కేవలము మనము గ్రౌండ్లో ఆడే ఆటలు కాదు భాష అభ్యసనలో కూడా ఎన్నో క్రీడల్ని మనం చూడవచ్చు ఈ క్రీడ అనుకరణ అభ్యసన వినియోగం ఆనందం ఏదైనా ఒకదాన్ని అనుకరిస్తూ అభ్యసన చేస్తాం తిరిగి వినియోగిస్తాం ఆ ఆ సందర్భంలో ఆనందపడతా ఉంటాం భాషాభ్యాసంలో ఈ నాలుగు అంశాలు కూడా ఎప్పటికప్పుడు అవిచ్ఛిన్నంగా ఒకదానితో ఒకటి సమన్వయం పడుతూ కోరిలేట్ చేసుకుంటూ అభ్యసన అనేది మనలో జరుగుతుంది అందుకే భాషా నైపుణ్యాల సాధన కోసం క్రీడా పద్ధతిని ఉపయోగించుకోవచ్చు అనే ఒక గొప్ప ఆలోచన మన వాళ్ళకి కలిగింది మరి ఏ ఏ దశలో భాషా బోధనలో క్రీడా పద్ధతి ఏ ఏ రకంగా ఉపయోగించవచ్చు చూద్దాం ప్రాథమిక దశలో ప్రాథమిక దశలో పిల్లవాడు కొన్ని విషయాలను ఇంటి నుంచి కొంతవరకే నేర్చుకొని వస్తాడు ఆ తర్వాత ఎన్నో అంశాలు మనము నేర్పాల్సి ఉంటుంది పిల్లవాడికి సహజ సిద్ధంగా వచ్చే లిజనింగ్ అంటే మనం వినడము మాట్లాడము భాషించడము తర్వాత చదవడము రాయడము ఇవన్నీ చేసేటప్పుడు పా ఈ మన క్రీడా పద్ధతిని పాటించవచ్చు అంటే ఏ ప్రక్రియ నేర్పేటప్పుడు దానికి సంబంధించిన కొన్ని ఆటల్ని మనం సెలెక్ట్ చేసుకొని భాషాపరమైన ఆటల ద్వారా వాళ్ళను అక్కడ క్రీడా పద్ధతిని ఉపయోగించవచ్చు ఇంకా పాఠ్యాంశ బోధనలో ప్రాయోగిక వ్యాకరణ అంశాలను ఈరోజు మనం పాటిస్తున్నాం వ్యాకరణం ఒకప్పుడు ఇది క్రియ ఇది విశేషణం అని చెప్పేవాళ్ళం కానీ ఈ రోజుల్లో ఈ రోజుల్లో మనము వ్యాకరణం నేర్పేటప్పుడు ప్రాయోగిక వ్యాకరణానికే ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రాయోగిక వ్యాకరణం నేర్పేటప్పుడు క్రీడా పద్ధతి బాగా ఉపయోగపడుతుంది క్రీడా పద్ధతిలో అంటే పిల్లవాడినే ఒక రోల్ మోడల్గా తీసుకొని ఆ వ్యాకరణ అంశాలలో ఇప్పుడు రాముడు అన్నం తింటున్నాడు అతని రాత చాలా అద్భుతంగా ఉంది రాసేటప్పుడు ఒక పిల్లవాడితో రాయించి ఇంకొక పిల్లవాడితో ఆ రాత ఎట్లా ఉందో చెప్పిస్తున్నాం ఇట్లా రకరకాల విషయాలలో పిల్లల్ని మనము పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేసి ఆ పద్ధతిలో ప్రాయోగిక వ్యాకరణాన్ని అభ్యసించేయడానికి పూ పురికొల్పుతా ఉన్నాం ఈ పద్ధతిలో క్రీడా పద్ధతి అందుకే ప్రాథమిక దశలో వ్యాకరణ ప్రాయోగిక వ్యాకరణం చెప్పేటప్పుడు భాషణను నేర్పేటప్పుడు ఆ పఠన లేఖన అంశాలలో సామర్థ్యాన్ని పెంచేటప్పుడు క్రీడా పద్ధతి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఇక మాధ్యమిక ఉన్నత దశల్లో చూసినప్పుడు సంభాషణ వ్యాసంగాలు ముఖ్యంగా సంభాషణ అనేది అన్ని భాషాంశాలలో మనము అన్ని భాషల్లో కూడా చూస్తాం ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నాడు ఒక బజారుకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది ఆ బజారులో ఒక కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది ఒక మెడికల్ షాప్కి వెళ్తే పిల్లవాడు ఎట్లా మాట్లాడాలి ఒక ఫెమెలియర్ ఆర్టిస్ట్ మనకు ఎదురైనప్పుడు వాళ్ళతో ఎట్లా ముచ్చటిస్తాం ఈ ఈ సంభాషణలను మనం పాఠ్యాంశాలతో పాటు తరగతి గదిలో పిల్లవాడు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్టు తల్లి బిడ్డలాగా తండ్రి కొడుకులాగా స్నేహితులలాగా వాళ్ళతో పలు రకాల సంభాషణలు మనం చేపిస్తూ ఉంటాం ఈ సంభాషణ వ్యాసంగాలు చెప్పేటప్పుడు అంటే ఒక అంశాన్ని సంభాషణ రూపంలో పిల్లలకి ప్రజెంట్ చేసే సందర్భంలో క్రీడా పద్ధతి ఉపయోగపడుతుంది అదే సందర్భంలో ఇక్కడ నాటకీకరణ కూడా అంటే ఒక పిల్లవాడు తండ్రిగా నాటకీకరణ చేస్తున్నాడు ఇంకొక పిల్లవాడు కొడుకుగా నాటకీకరణ చేస్తున్నారు వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంది ఈ రకమైన సందర్భాలలో అది ఒక క్రీడగా పిల్లవాడు అను అనుకుంటూ దాన్ని తిరిగి నటించడానికి తిరిగి ప్రదర్శించడానికి ఉపాధ్యాయుడు ప్రోత్సహిస్తుంటాడు ఈ సందర్భంలో ఉపయోగించేదే క్రీడా పద్ధతి ఇంకా వాక్య పరివర్తనలు బోధించేటప్పుడు కూడా క్రీడా పద్ధతి చాలా చాలా అద్భుతంగా పిల్లవాడికి ఉపయోగపడుతుంది మరి ఇక మనం ఒక పాఠశాల నిర్వహణలో పాఠశాల పాఠ్య ప్రణాళికలు మనం చూసినప్పుడు అకాడమిక్ క్యాలెండర్లో చాలా విషయాలు గమనిస్తాం మనం అకాడమిక్ క్యాలెండర్లో మనం తరగతి గదిలో ఒక విషయాల పరంగా సంవత్సర కాలం నేర్పిస్తున్న ఒక విషయపరమైన సిలబస్తో పాటు అకాడమిక్ క్యాలెండర్లో చూస్తే కొన్ని ప్రత్యేక రోజుల ప్రత్యేక సంబరాలు ఉంటాయి అంటే మనకు జాతీయ దినోత్సవం రిపబ్లిక్ దినోత్సవం పిల్లల ప్రత్యేకమైన పండగ ఇట్లా నవంబర్ ఫోర్టీన్త్ ఈ వీటితో పాటు పిల్లలది సెల్ఫ్ గవర్నింగ్ డే అని పాఠశాల యాన్యువల్ డే అని ఇట్లా చాలా విషయాలు మనం పాఠశాలలో నిర్వహిస్తుంటాం వీటితో పాటు సహపాఠ్య కార్యక్రమాలు కూడా మనకు మన పాఠశాల పరమైన సిలబస్కి చెందిన వాటిగా మనం చూస్తాం అయితే సహపాఠ్య కార్యక్రమాల గురించి మనం విశ్లేషించి చూసినప్పుడు పిల్లవాడు తరగతి గదితో పాటు పాఠశాల ప్రాంగణంలో నేర్చేవి ప్రదర్శించేవి అన్నీ కూడా సహపాఠ్య కార్యక్రమాల కిందికే తీసుకుంటాం ఒక పిల్లవాడు తెలుగులో పద్యం నేర్చుకుంటున్నాడు గేయం నేర్చుకుంటున్నాడు అవి వాచకంలో ఇచ్చిన సిలబస్ ప్రకారం నేర్చుకున్నవే కాకుండా దాని పరంగా ఇంకా అదనంగా ఎన్నో నేర్చుకుంటున్నాడు అదనంగా ఉపాధ్యాయుడు సేకరించి ఇచ్చినవి కొన్ని పిల్లవాడు సహగం సహజంగా కూడా నేర్చుకుంటున్నాడు సేకరిస్తున్నాడు అటు టీవీలో వినడం ద్వారా రేడియోలో వినడం ద్వారా పేపర్లో చదవడం ద్వారా తన తల్లిదండ్రుల ద్వారా తోటి విద్యార్థుల ద్వారా పేరు గ్రూప్ ద్వారా ఇట్లా సినిమాల ద్వారా ఎన్నో విషయాలు ఒక్క విషయాన్ని మనం చెప్పాలి అనుకుంటే ఆ ఒక్క విషయ పరంగానే మనం నిలబడుతున్నాం కానీ పిల్లవాడు ఒక సామాజిక జీవి ఒక సామాజిక సమాజంలో నివసిస్తున్న జీవి కుటుంబంలో సభ్యుడు ఆ సమాజంలో నివసిస్తున్న సభ్యుడు తనపైన ఎన్నో ప్రభావాలు ఉంటాయి అటు సినిమా ప్రభావము ఇటు పేపర్ ప్రభావము టీవీ ప్రభావము పీర్ గ్రూప్ల ప్రభావం వీళ్ళందరి ద్వారా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకుంటా ఉన్నాడు అందుకే వాటన్నింటినీ మనం ఏం చేస్తున్నాం తరగతి గదితో పాటు పాఠశాల ప్రాంగణంలో పిల్లల్లో ఉన్న సహజ నైపుణ్యాలను వెలుగులోకి తీయడం కోసం కొన్ని సహపాఠ్య కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం అయితే భాషాపరంగా ఆలోచించినప్పుడు కొత్త పద్యాలు అదనపు పద్యాలు వేరు వేరే శతకాల నుండి పద్యాలు సేకరించి పాడమని చెప్తా ఉంటాం ఒక సందర్భంలో ఒక చెట్టు పాఠం వచ్చినప్పుడు ఆ చెట్టు మీద ఉన్న ఒక గీతంతో పాటు ఆ చెట్లపై పిల్లలకు వచ్చిన పాటలు కూడా మనం పాడమని చెప్తూ ఉంటాం అందుకే సహపాఠ్య కార్యక్రమాలలో పద్య గేయ పఠనాలతో పాటు వ్యాసరచన పోటీలు వ్యాసరచన అనేది ఒక మనం రిపబ్లిక్ డే సందర్భంగా కావచ్చు మరిగా ప్రత్యేకమైన రోజుల్లో వ్యాసరచన పోటీలు చాలాసార్లు నిర్వహిస్తూ ఉంటాం వ్యాసం అంటే ఎట్లా ఉండాలి అనేది మనం భాషా భాషాబోధనలో నేర్చుకుంటున్నాడు ఈ వ్యాసరచన ద్వారా ఇంకా కొత్త విషయాలలో అతను తను వినియోగించుకుంటున్నాడు ఈ సందర్భంలో కూడా క్రీడా పద్ధతి బాగా ఉపయోగపడుతుంది అంత్యాక్షర క్విజ్ నిర్వహణలో క్రీడా పద్ధతుల్లో ఈ సహపాఠ్య కార్యక్రమాల నిర్వహణలో కూడా క్రీడా పద్ధతి ఈ రకంగా ఉపయోగపడుతూ ఉంది ఇక మరి భాషాపరమైన ఏమిటి చూద్దాం ఇవి ప్రాథమిక దశలో చాలా సందర్భాలలో పిల్లవాళ్ళన్నీ కూడా ఇవి గమనిస్తూ ఉంటారు ఒకవేళ ప్రాథమిక దశలో భాషా అభ్యసన చేయడంలో పిల్లవాడు బలహీనంగా ఉంటే ఉపాధ్యాయుడు ప్రాథమిక దశ నుండి తను మాధ్యమిక దశలో ఉన్నప్పటికీ తర్వాత ఉన్నత దశలో ఉన్నప్పటికీ భాషాపరమైన పదాలను నేర్పడం కోసము వ్యాకరణాంశాలు నేర్పడం కోసము పద నిర్మాణాలను నేర్పడం కోసము వాక్య నిర్మాణం నేర్పడం కోసము వ్యాసరచనను డెవలప్ చేయడం కోసము ఒక విషయంలో ప్రత్యేక న్యూస్ రిపోర్ట్స్ రాయడంలో కానీ ఒక ఆహ్వాన పత్రిక రాయడం కోసం ఇన్ని సందర్భాలలో కూడా క్రీడలను తిరిగి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉపాధ్యాయునికి ఏర్పడుతుంది అందుకే భాషా క్రీడలను మనం చేసే క్రీడను బట్టి పదాలకు సంబంధించినవి కొన్ని క్రీడలు ఈ పదాలకు సంబంధించిన క్రీడలలో పద నిర్మాణం కోసం కొన్ని క్రీడలు తోడ్పడితే పద సేకరణ కోసం ఇంకొన్ని క్రీడలు తోడ్పడుతున్నాయి ఇప్పుడు అంత్యాక్షరి ఇది మామూలుగా ఇవాళటి కాలంలో ఏ సెలబ్రేషన్ చేసినా అక్కడ రెండు టీములుగా ఏర్పడి చుట్టాలు కావచ్చు స్నేహితులు కావచ్చు అక్కడికక్కడ ఒక బస్సులో ప్రయాణిస్తూ విజ్ఞాన యాత్రకు వెళ్తున్న వాళ్ళు కావచ్చు రెండు టీములుగా మారి అంత్యాక్షరి రకరకాలుగా ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ భాషా క్రీడలు చెప్పేటప్పుడు భాష నేర్పేటప్పుడు ఈ అంత్యాక్షరిని నిర్మాణంలో చెప్పవచ్చు ఇప్పుడు తడక అని ఒక పదం ఒక గ్రూప్ ఇచ్చినప్పుడు కాతో ఇంకొక పిల్లవాడు ఆ టీంలో నుంచి ఇంకొక పిల్లవాడు కడవా అనే పదం చెప్తుంటాడు ఇక్కడ వా అన్నప్పుడు ఇక్కడ వరి రీతో వచ్చే పదం వాళ్ళు ఇట్లా అంత్యాక్షరిని కూడా ఒక క్రీడగా చేసి ఆ దార అంటే పదాల యొక్క కొత్త కొత్త పదాలను వెలుగులోకి తీయడం కోసం అంత్యాక్షరి తోడ్పడుతుంది అట్లే పదపూరణం కూడా పదాలకు సంబంధించిన క్రీడగా మనం చెప్పుకుంటాం భాషా క్రీడల్లో రెండవది వాక్యాలకు సంబంధించిన క్రీడలు మనకు తెలుసు వర్ణమాలలో చాలా సందర్భాల్లో ఈ మాట చెప్పుకుంటా ఉన్నాం అక్షరాలు కొన్నే కానీ పదాలు ఎన్నో పదాలు ఎన్నో కాదు వాక్యాలు ఇంకెన్నో అంటే ఇక్కడ పరిమితమైన ధ్వనులతో ఉద్భవించిన ఉత్పత్తుల స్థానాలుగా ఉన్న అక్షరాలు ఆ అక్షరాలకు వచ్చిన గుణింతాలు ఒత్తులతో మనం ఎన్నో పదాలను నిర్మించుకున్నాం ఆ పదాలతోనే వాక్యాలు నిర్మాణం అవుతున్నాయి ఈ వాక్యాలను నిర్మించేటప్పుడు కూడా ఒక క్రమ ఉంటుంది క్రమ పద్ధతి ఒకవేళ డేవియేట్ అయినప్పుడు వాటికి ఇంకొంత సందర్భాలు మనము కల్పిస్తూ ఉంటాం అందుకే వాక్య నిర్మాణం చెప్పేటప్పుడు కూడా క్రీడను మనము ఉపయోగించవచ్చు అంటే రోల్ ప్లేగా చప్పిస్తే అంటే ఇక్కడ కర్త కర్మ క్రియ ఈ వాక్యంలో పూర్తిగా లేదు కానీ ఆ టీచర్ చెప్పేటప్పుడు లేదా పిల్లవాడు అడిగేటప్పుడు ఇక్కడ ఈ రెండు ప్రత్యక్షంగా ఉన్నాయి పరోక్షంగా కనిపించినప్పటికీ ఆ వాక్యం ప్రత్యక్షంగా ఉంది అక్కడ ఉపాధ్యాయుడు పిల్లవాడు పరోక్షంగా ఉన్నారు ఆ సందర్భం చూసినప్పుడు ఆ వాక్యానికి ఒక రూపం వస్తుంది ఈ ఈ రకంగా వాక్య నిర్మాణం చేయడంలో ఖాళీలు పూరించడంలో పొడుపు కథలను రాబట్టడంలో జాతీయాలు చెప్పడంలో సామెతల గురించి విశ్లేషించడంలో కూడా పలు భాషా క్రీడల్ని మనం ఉపయోగిస్తాం ఇంతేకాకుండా రచనలు సాహిత్యం అంటేనే రచన భాష అంటేనే రచన పిల్లవాడు ఏదైతే మౌఖికంగా మాట్లాడుతున్నాడో వాటిని తిరిగి రాయడంలో కూడా జరుగుతుంది ఆ రచనలు చూస్తే మనకు సంభాషణ రచన కథా కథారచన అభినయ గేయాలు ఏకపాత్ర అభినయం ఆ నాటకీకరణ కథా గేయాలు కథలు చెప్పడం కథను పూరించడం పద్య పఠనం ఆ వ్యక్తిత్వం ఉపన్యాసం వాదోపవాదాలు క్విజులు ఇంకా రకరకాల విషయాలలో మనము క్రీడలను ఉపయోగించుకుంటూ ఉంటాం ఈ క్రీ క్రీడలు అంటేనే మనకి ఒక నాటకీకరణ ఒక రూపకల్పన ఒక పాత్ర చిత్రణ ఒక సంభాషణ క్విజ్ వాదోపవాదాలు చేసేటప్పుడు మామూలుగా ఒక విషయాన్ని గురించి ఇద్దరు రెండు గ్రూపులు కూర్చొని చేయించడం ఒక రోల్ ప్లేగా చూస్తున్నప్పుడు అక్కడ ఆ విషయపరమైన అంశంతో పాటు భాషాపరమైన సామర్థ్యం కూడా బయటికి వస్తూ ఉంది ఈ రకంగా మనం రకరకాల క్రీడలను మనము ఉపయోగించుకుంటూ ఉన్నాం మరి క్రీడా పద్ధతి అన్ని విషయాలలో కూడా పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందా పిల్లల మానసిక సృజనాత్మక శక్తి గ్రహణ శక్తి వివేచన సహకార భావన ఆత్మవిశ్వాసం సంభాషణ చాతుర్యం వీటన్నింటికి కూడా క్రీడా పద్ధతి ఉపయోగపడుతుంది మానసికమైన నైపుణ్యాన్ని పెంచుతుంది సృజనాత్మకత శక్తిని పెంపొందింపచేస్తుంది ఒక అంశంలో గ్రహించే శక్తిని వాళ్ళల్లో కలిగిస్తుంది వివేచన చేయకుంటే అసలు వాడు చదువుకునే వ్యక్తిగానే మిగిలి మిగలడు అందుకే ఏ అంశాన్ని అయినా విశ్లేషించి వివేచించి చెప్పగలగాలి అంతే విధంగా క్రీడా పద్ధతిలో ఒక జట్టు పద్ధతి ఉంది సామూహిక పద్ధతి ఉన్నాయి తర్వాత తరగతి పద్ధతులు కూడా ఉన్నాయి ఇవన్నీ చేసేటప్పుడు ఒక సహకార భావన అనేది కలుగుతుంది అంటే నేర్చేటప్పుడు కూడా ఇతరుల సహకారంతో నేర్చుకుంటాడు తన సహకారం ఇతరులకు అందిస్తుంటాడు ఈ ఇవన్నీ క్రీడా పద్ధతి ద్వారా జరుగుతుంది ముఖ్యంగా భాషతోనే ప్రపంచం ఉంది అనుకున్నప్పుడు భాష మంచిగా నేర్చుకున్న పిల్లవాడు ఇతర విషయాలల్లో కూడా ఇతర సబ్జెక్ట్లలో విషయాలలో అంటే ఇక్కడ సబ్జెక్ట్లలో కూడా పూర్తి సామర్థ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది అందుకే ఒక భాష చక్కగా వచ్చినప్పుడు ఆ పిల్లవాడు దేన్నైనా పొంద చేయగలుగుతాడు ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వాళ్ళలో సంభాషణ చాతుర్యం పెరుగుతుంది ఇవన్నీ కూడా క్రీడా పద్ధతి వల్ల కూడా సాధ్యం అవ్వడం మనం గమనించవచ్చు క్రీడా పద్ధతిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనం అనుకున్నాం కానీ ప్రతి పద్ధతిలో కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి భాషాబోధన చేసేటప్పుడు అన్ని ప్రక్రియలకు క్రీడా పద్ధతి ఉపయోగపడదు ఇది ఆనందానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల కొన్ని క్రీడా పద్ధతిలో బోధించడం వల్ల పిల్లవాడికి ఆ అంశం పట్ల కన్నా క్రీడ పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంది ఇది కొన్ని కొన్నిసార్లు మనకు పరిమితిగానే మిగిలిపోతూ ఉంది అందుకే ఇక్కడ మనం ఒకటే విషయాన్ని తెలుసుకోవాలి ఏదైనా ఒక అంశాన్ని మనము పిల్లవాడికి ఒక పద్ధతిని ప్రకారం నేర్పాలి అనుకున్నప్పుడు ఏ అంశానికైతే ఆ పద్ధతి ఉపయోగపడుతుందో అంతవరకే మనము ఉపయోగించుకోవాలి ఇక బోధనా పద్ధతులలో ఆధునిక పద్ధతులలో రెండవది డాల్టన్ పద్ధతి డాల్టన్ పద్ధతి విద్యా విధానాల్లో ఒక నూతన ఆలోచనలు వచ్చినప్పుడు ఎన్నో ఒరవడులు వస్తున్న సందర్భంలో డాటన్ పద్ధతి కూడా వెలుగులోకి వచ్చింది మనం చూద్దాం ఒక పంతొమ్మిది వందల నూతన విద్యా విధానం వచ్చింది మనకు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆ సందర్భంలో నూతన విద్యా విధానాలు ఒక విధానం అనేది గవర్నమెంట్ పాలసీగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీగా అది వచ్చినప్పుడు అప్పటి నుండి కూడా మనకు అంతకుముందు వస్తున్న కొన్ని కమిటీలు చెప్తున్న కొన్ని విధానాలు ప్రపంచవ్యాప్తంగా కూడా విద్యా విధానంలో ఒక సనాతన వరవడి నుంచి మనం నూతన విధానంలోకి వద్దామనే ఒక భావన వచ్చినప్పుడు ఈ భావన ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యా విధానాలకు ఒక నూతన ఆలోచనలను కలిగించింది అయితే మనం ఆ తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ని కూడా చూసాం రైట్ టు ఎడ్యుకేషన్ని చూసిన సందర్భంలో కూడా ఏ పిల్లవాడైతే ఆయా పరిస్థితులను బట్టి వయసుకు తగిన తరగతిలో లేకుండా వాడు బడికి దూరం అయిపోయిన వాడు ఉన్నాడు ఆ బడికి దూరం అయిపోయిన పిల్లవాడు తిరిగి బడికి రావడానికి సిద్ధపడవచ్చు వానికి ఒక పదేండ్ల పిల్లవాడిని ఒకటో తరగతిలో కూర్చోబడితే ఆ పిల్లల మధ్య పెద్దవాడైపోతున్నాడు పెద్దవాడు అయిపోయే వరకు ఈ పిల్లవాడి అభిప్రాయాలు ఆ చిన్న పిల్లల విధానము తేడా ఉండడం మళ్ళీ తిరిగి వాడు బడికి దూరం అవ్వడం అనేది జరుగుతుందనే ఉద్దేశంతో వై అట్లా పెద్ద పిల్లవాడు ఎక్కడా కాకుండా బడికి విద్యకు దూరం అవ్వడం జరిగింది ఈ ఈ సందర్భాలను ఎన్నింటినో గమనించిన మన విద్యా విధానాలలో వయస్సు ప్రాతిపదికగా పిల్లవాడికి నమోదివ్వాలి వయసు ప్రాతిపదికత అంటే ఇక్కడ మనం కొంత ఆలోచించారు అంటే సహజ సిద్ధంగా వాడు వయసుకు తగ్గ కొన్ని ఆలోచనలు పిల్లవాడిలో ఉంటాయి మాట్లాడే శక్తి ఉంటుంది గ్రహణ శక్తి పెద్దగా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి వాడి వయసు తగ్గ తరగతిలో వేసి వాడికి ప్రత్యేకంగా బ్రిడ్జ్ కోర్సులాగా మిగతా అంశాలను నేర్పాలి అన్న ఒక ఆలోచనతో వయసు ప్రాతిపదిక కూడా తరగతిలో ఇవ్వడం జరిగింది అంటే ఆ విద్యార్థి శక్తియుక్తులకు వాని అవసరాలకు అనుగుణమైన విద్యను ఆ వయసులో మనం అందించాలి అనే ఒక కొత్త విధానం కూడా విద్యా విధానంలో జొరబడింది ఆ సందర్భాన్ని చూస్తే మరి ఎట్లా ఆ పిల్లవాడికి బోధన చేయడం అనేది ఒక ఛాలెంజింగే అయినప్పటికీ మన ఉపాధ్యాయులు ఏ విషయంలో కూడా వెనక్కిపోరు తనకు తన తరగతిలో ఉన్న పిల్లవాడు తప్ప తరగతి గదిలోకి వెళ్ళిన ఉపాధ్యాయునికి ఇంకే విషయాలు గుర్తుకురావు వాళ్ళని ఎట్లా మన దారిలోకి తెచ్చుకోవాలి వాళ్ళకి ఈ అంశాన్ని ఎట్లా నేర్పాలి ఎన్ని బోధనా విధానాలు వచ్చినా ఎన్ని వాచకతత్వాలు వచ్చినా ఏ ఏ సిలబస్ను పెట్టినప్పటికీ ఉపాధ్యాయుని యొక్క సహజమైన తపన ఆసక్తి అనేది బోధన మీద విద్యార్థుల మీద ప్రభావం చూపిస్తుంది మరి ఈ సందర్భంలోనే ఆ పిల్లల్లో కూడా ఒక స్వతంత్ర ఆలోచన ఉంటుంది వాళ్ళ స్వతంత్ర ఆలోచనలకు తగినట్టుగా వాడికి కొంత ఇవ్వాలి అనే బాధ్యత ఉపాధ్యాయుడిగా మారిపోయింది అది ఉపాధ్యాయుడు స్వీకరిస్తూ ఆ బాధల్ని పడుతూనే ఉన్నాడు ఎందువల్ల అంటే తనకు కావలసింది బోధన ఆ బోధన ఏ పిల్లవాడు మన ఎదురుగా ఉన్నాడో ఆ పిల్లవాడికి నేర్పించాలి అదొక తపన ఈ తపన బోధన రెండింటి మధ్యలో స్వతంత్ర అభ్యసన ఆలోచనలు పిల్లవాడిలో వెలుగులోకి తేవాలి అనేది ఉపాధ్యాయుని బోధనగా బాధ్యతగా కూడా మారింది ఈ బాధ్యతగా మారిన సందర్భాలలో కొంత మన విద్యావేత్తలు చేసిన కొన్ని ప్రయోగాలు ఉపయోగకరంగా వెలుగులోకి వచ్చాయి ఈ సందర్భంలో హెలెన్ పాక్ హర్ట్స్ అనే అతను డాల్టన్ అనే ఒక పద్ధతితో ఒక పాఠశాలను నెలకొల్పాడు ఈ డాల్టన్ అనే నగరంలో ఈ పాఠశాలను పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ పద్ధతిని ప్రతిపాదించిన హెలెన్ పాక్ హార్డ్స్ డాల్టన్ పద్ధతిని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో డాల్టన్ నగరంలో ఆ ప్రతిపాదనతోనే పాఠశాలను నెలకొల్పాడు ఈ హెలెన్ పాక్ హార్ట్స్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ విధానాన్ని ప్రతిపాదించినప్పటికీ పంతొమ్మిది వందల పద్ పంతొమ్మిదిలో అమెరికాలోని మాసాచ్యూసి స్టేట్స్లో డాల్టన్ నగరంలో ఈ పాఠశాలను ఈ పద్ధతిలోనే నేర్పదలిగిన ఒక పాఠశాలను నెలకొల్పాడు మరి డాల్టన్ నగరంలో పాఠశాలను నెలకొల్పి ఈ పద్ధతి ద్వారా బోధన జరగడం వల్ల దీన్ని దీన్ని డాల్టన్ పద్ధతి అని చెప్పడం జరిగింది ఈ పద్ధతిలో వ్యక్తి కేంద్రకంగా బోధన సాగుతుంది కాబట్టి దీన్ని వ్యక్తి పద్ధతి అని కూడా పిలిచారు ఆ వ్యక్తి పద్ధతి అని పిలవడంతో పాటు డాల్టన్ పద్ధతిని వ్యష్టి పద్ధతి అని కూడా అన్నారు అంటే ఒక వ్యక్తి పరంగా చేస్తున్న పద్ధతి అని అర్థం ఈ పద్ధతికి ఇంకొక పేరు కూడా ఉంది మనము నియోజనాలు అంటాం అసైన్మెంట్స్ నియోజనాలు ఇస్తూ వ్యక్తిలోని శక్తిని బయటికి తీసే ప్రయత్నం ఈ పద్ధతిలో సాగుతుంది అని ఒక ఆలోచనతో దీన్ని నియోజనాల పద్ధతి అని కూడా అన్నారు డాల్టన్ పద్ధతిని డాల్టన్ నగరంలో ఈ పద్ధతి ప్రారంభించినందుకు డాల్టన్ పద్ధతి అని వ్యక్తి కేంద్రకంగా సాగుతుంది కాబట్టి వ్యక్తి పద్ధతి లేక వ్యష్టి పద్ధతి అని నియోజనాల ఆధారంగా వ్యక్తిలోని శక్తిని వెలిగి తీస్తున్నాం కాబట్టి ఈ పద్ధతిని నియోజనాల పద్ధతి అని కూడా మనం పిలవడం జరిగింది మరి డాల్టన్ పద్ధతిలో ప్రధానమైన అంశాలేంటో చూద్దాం ఈ డాల్టన్ పద్ధతిలో మనము గమనిస్తూ ఉన్నాం ఆ నిర్వచనాలను చూసినప్పుడే అర్థమవుతుంది ఒక వ్యక్తికి విద్యార్థిని వ్యక్తిగా గమనిస్తూ అతనిలోని ప్రతిభను వెలికి తీయడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది అని ప్రతి విద్యార్థి అవసరాలు ఆసక్తులు శక్తియుక్తులకు అనుగుణంగా విద్యా కార్యక్రమాలు రూపొందించడం డాల్టన్ పద్ధతిలోని ప్రధాన అంశం ఇక్కడ స్వతంత్రత అనే భావనకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది పరస్పర ఆధారిత భావాన్ని కూడా ఇక్కడ అభివృద్ధి చేయడం జరుగుతుంది సాంఘిక నైపుణ్యాలను అంటే వ్యక్తి సంఘపరమైన శక్తిగా గుర్తింపచేస్తూ సాంఘిక నైపుణ్యాలను బాధ్యతను కూడా ఈ అంశాలలో పెంపొందించడం జరుగుతుంది మరి డాల్టన్ పద్ధతి ఈ రకంగా వ్యక్తి పద్ధతి అంటున్నాం వ్యక్తి శక్తియుక్తులు అంటున్నాం అంటున్నాం మరి ఈ పద్ధతికి మరి ప్రత్యేకమైన విద్యా ప్రణాళిక ఉందా ఉంటే ఆ విధానం ఎలా ఉందో చూద్దాం డాటన్ పద్ధతిలో ముఖ్యంగా మూడు విధానాలను ఈ పద్ధతిలో చూద్దాం వాటిని హౌజ్ పద్ధతి అన్నాం నియోజనం పద్ధతి అన్నాం ల్యాబ్ పద్ధతి అన్నాం హౌజ్ మనం ఇక్కడ గురుకుల పాఠశాలల్లో కొన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఒక హౌస్ పద్ధతి అనేది చూస్తుంటాం ఒక హౌజ్కి ఒక లీడర్ ఒక ఉపాధ్యాయుడు ఇన్ఛార్జ్గా ఉంటాడు ఒక హౌజ్కి ఒక పిల్లలు ఇన్ఛార్జ్గా ఉంటారు అంటే ఒక ఒక సమిష్టి బాధ్యత ఒక వ్యక్తికి అప్పజెప్పడం అనేది ఆ వ్యక్తికి సమిష్టిగా మిగతా వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేయడానికి అనుకూలంగా ఉంటారు అనేది మనం చూస్తున్నాం ఈ ఈ డాల్టన్ పద్ధతిలో కూడా పాఠశాలల్లో విద్యార్థుల సామాజిక సమూహంగా దీన్ని పిలుస్తాం ఈ పిలిచేటప్పుడు ఇక్కడ హౌజ్ అడ్వైజర్ ఒకరు ఉంటారు ఈ హౌజ్ అడ్వైజర్ పాఠశాలకు తల్లిదండ్రులకు మధ్య వారధిగా ఉంటూ పిల్లవాని యొక్క అవసరాలను వాళ్ళ యొక్క ఎప్పటికప్పటి ప్రోగ్రెస్ను అభివృద్ధిని చెప్తూ వీళ్లకు అడ్వైజరీగా ఉంటూ ఉంటాడు డాల్టన్ పద్ధతిలో రెండవది నియోజనం నియోజనము అంటే విద్యార్థులు చేయవలసిన అంశాలు కృత్యాలన్నీ కూడా అభ్యసనాలన్నీ కూడా నియోజనాల రూపంలో అందిస్తూ వాటిని పిల్లవాడు ఒంటరిగా నిర్వహించుకుంటూనే ఇతరుల సహకారం తీసుకునే అవకాశాన్ని ఇక్కడ పరస్పర సహకారం అందాం వ్యక్తిగత ప్రాధాన్యత సహకార పరస్పర సహకారం అని చెప్పుకుందాం ఈ రెండింటి మధ్యలో నియోజనాలు కృత్యాలను ఏవైతే పిల్లవాడు చేయాల్సి ఉంటుందో అక్కడ ఆ రూపంలో వాళ్ళకిచ్చి రాబట్టడం అనేది జరుగుతుంది దీంట్లో మూడవ పద్ మూడవ విధానం ల్యాబ్ ల్యాబ్లో మామూలుగా మనకు సామాన్య ల్యాబ్ మనకు ఇట్లాంటి ల్యాబులు ఉన్నాయి మనకు గణిత సంబంధించిన ల్యాబులన్నీ చూస్తున్నాం అయితే మరి ఈ ఇవాళటి కాలంలో లాంగ్వేజ్ ల్యాబ్ కూడా బాగా పీజీ డిగ్రీ స్థాయిలతో పాటు పిల్లవాడికి ప్రాథమిక మాధ్యమిక దశలలో ఉన్నత దశలలో కూడా లాంగ్వేజ్ ల్యాబ్ అనేది కూడా అవసరము అనేది ఒకటి ప్రతిపాదితంగా బయటకు వచ్చింది అట్లాగే డాల్టన్ పద్ధతుల్ని చూస్తే కూడా ఆయా విషయాలను బోధించే ఉపాధ్యాయులు విషయాలకు సంబంధించిన అభ్యసనకు సంబంధించిన ఉపకరణలు అంటే ఎయిడ్స్ టీచింగ్ ఎయిడ్స్ని తర్వాత దానికి సంబంధించిన అదనపు అంశాలతో కూడిన పుస్తకాలను వాటన్నింటినీ ఒక విషయ కక్షల ఆధారంగా ల్యాబ్ను స్థాపించి అవి పిల్లవాడికి ఉపయోగపడేటట్టుగా చేస్తుంటారు ఈ విధంగా డాల్టన్ మనం డాల్టన్ పద్ధతిలో చూస్తే అంటే హౌజ్ ఒక బాధ్యతాయుతమైన ఒక టీం వాళ్ళకు సంబంధించే కృత్యాలను సంబంధించి చేసుకునే ఒక నియోజనం వాళ్ళకు ఉపకరించే ల్యాబ్ ఈ మూడు విధానాలు వేరువేరు గతంగా ఉన్నప్పటికీ సమిష్టిగా పిల్లవాళ్ళలో బోధన చేయడానికి ఉపయోగపడుతుంటాయి అయితే మరి ఈ ఈ పద్ధతిలో పిల్లవాడు ఎలా ఉంటాడో చూద్దాం ఈ పద్ధతిలో పిల్లలు తమకిష్టమైన పనిలో ఇష్టమున్నంతసేపు నిమగ్నమై తమదైన వేగవంతంతో స్వేచ్ఛగా స్వచ్ఛంగా నేర్చుకుంటూ అభ్యసనను సరిగ్గా సాగడానికి ఉపయోగపడేలా ఈ పద్ధతి ఉంటుంది అంటే ఈ పద్ధతిలో పిల్లవాడు ఇష్టంగా ఉంటాడు తనకిష్టమున్నంతసేపే నియోజనం చేస్తాడు తనకిష్టమున్న పుస్తకాన్ని ఉపయోగించుకుంటాడు అలా ఉపయోగించుకునేటప్పుడు తను తీసుకున్న ఒక పుస్తకం వాడికి సహకరించదు అని తెలిసినప్పుడు తనకు అవసరమైన విషయం ఇందులో లేదు అన్నప్పుడు ఇంకొక పుస్తకాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తాడు ఒక నియోజనాన్ని పూర్తి చేసేటప్పుడు తన వల్ల కాదు అనిపించిన విషయాన్ని ఇతరుల సహకారాన్ని తీసుకుంటా ఉంటాడు అంటే ఏదైనా తనకిష్టమైన విషయాన్ని తనకు ఉపయోగపడే విషయం నిమగ్నం నిమగ్నమయ్యేటప్పుడు తనదైన వేగంతో స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఉంటాడు కాబట్టి అభ్యసన సాఫీగా నడుస్తుంది అని డాల్టన్ పద్ధతి ఇక్కడ బాగా విశ్వసిస్తూ ఉంది అన్నట్టు మరి ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చూడవచ్చు ఆ గ్రేడింగ్ పద్ధతి పరంగా వస్తుంది అనేది ఒక సందర్భంలో మనం విన్నాం రిషి వ్యాలీ పబ్లిక్ స్కూల్లో చూసినప్పుడు రూరల్ విధానం ఒకటి మేము నైంటీ త్రీ నైంటీ టూలో చూసాము అక్కడ ఒక ఒక ల్యాబ్ పాఠ ప్రతి తరగతి గది ఒక ల్యాబ్ లాగానే ఉంది అక్కడ మనకు ఒక విషయపరమైన ల్యాబ్ను చూస్తున్నప్పుడు ఒక మ్యాథ్స్లో పిల్లవాడు ఏ గ్రేడులో ఉంటే విషయపరంలో గ్రేడ్ ఉండవచ్చు సైన్స్లో ఇంకొక గ్రేడ్లో ఉండవచ్చు అంటే తనకు ఏదైతే ఉత్సాహాన్ని ఇస్తుంది ఏదైతే తనకు ఆసక్తి ఉంది ఏ సామర్థ్యాన్ని అయితే తను గట్టిగా పొందగలిగాడు అక్కడ కొన్ని అభ్యసనల్లో పై స్థాయిలో ఉండి కొన్ని అభ్యసనాలలో కింది స్థాయిలో కూడా వచ్చే ఉండవచ్చు ఆ అంశాలలో ఏ ఒక సబ్జెక్ట్లో కూడా ఒక విషయంలో పైన ఉంటాడు ఒక విషయంలో కింది స్థాయిలో ఉండవచ్చు కానీ ఒక అభ్యాసంలో పై స్థాయిలో ఉన్నాడు అంటే పిల్లవాడు తను ఎక్కడ వీక్గా ఉన్నాడో కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది ఉపాధ్యాయుడు గమనించి చెప్పే అవకాశం కూడా ఉంటుంది అప్పుడు ఏం చేస్తాడు క్రమంగా ప్రణాళికాబద్ధంగా ఆ విషయాన్ని అభ్యసించుకుంటూ ముందుకు సాగుతాడు పిల్లవాడు అంతేకాదు మరి ఏ పద్ధతి అయినా ఈరోజు మనం భాషా బోధన గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఆధునిక పద్ధతులు ఎన్నో ఉన్నాయి ఎన్నున్నప్పటికీ మనము చదు నేర్చుకుంటున్న ఈ విధానాలు ఈ పద్ధతి మరి భాషా బాధనలో ఎట్లా ఉపయోగపడుతుంది అని చూస్తే భాషాబోధన డాల్టన్ పద్ధతిలో లేఖన కృషికి వాచిక కృషికి స్వీయ పఠనానికి నిఘంటువులను పరిశీలించడానికి పద కార్యశాలను సంప్రదించడానికి ఉపయోగపడుతుంది అంతేకాదు కవులు రచయితల వివరాలు సేకరించడం కోసం సహకరిస్తుంది ఒక అంశానికి సంబంధించిన పూర్వకథను ఆ తర్వాత వచ్చే కథలను తెలుసుకోవడానికి ఇది చాలా తోడ్పడుతుంది అంతేకాదు పలు అంశాలలో విశ్లేషణ చేసే సామర్థ్యాన్ని కూడా పెంపొందిస్తుంది అంటే మనము బోధనా పద్ధతి తర్వాత విద్యా లక్ష్యాలను ఆలోచించినప్పుడు కూడా మనం గమనించేది ఇదే ఒక పిల్లవాడు మంచేదో చెడ్డేదో విశ్లేషించగలగాలి అది భాషాపరమైన అంశమైతే ఏది సహితమైనదో గమనించాలి ఏది తనకు అనుకూలంగా ఉంది నేను ప్రపంచానికి దీని పరంగా ఇంకేం నేర్చుకొని నేను చెప్పగలగాలి అనే విషయాలను అన్నీ కూడా అక్కడ మనం నేర్చుకుంటూ ఉంటాం ఈ రకంగా ఆధునిక పద్ధతులలో మనం మొదటగా క్రీడా పద్ధతిని చూసాం రెండవది డాల్టన్ పద్ధతి ఇప్పుడు మనం మూడవ పద్ధతిని చూస్తున్నాం అది ప్రాజెక్ట్ పద్ధతి లేక ఉద్యమ పద్ధతి అని కూడా అంటాం ప్రాజెక్టు పద్ధతిని ఇవాళ మనకు తరగతి గదిని చూస్తూ ఉన్నాం ప్రాజెక్ట్ ఏదైనా ఒక విషయము వచ్చింది అనగానే ఈ నెల ఎఫ్ఏ త్రీలో ప్రాజెక్టు పద్ధతి ఏమిటి అని వెంటనే ఉపాధ్యాయుడు ఆలోచిస్తూ ఉంటాడు పిల్లవాడు కూడా ఆ పరమైన ఆలోచనతోనే ఉంటాడు అక్కడ మనం ఏం చేస్తున్నాం కేవలము వాచకానికి కట్టుబడి ఉండకుండా వాచకంలో పాఠ్యాంశంగా ఉన్న అంశానికి అనువైన ఒక కొత్త కొత్త అంశాన్ని తీసుకొని అదే థీమ్తో లే కొత్తగా వస్తున్న వరవడిని గమనించి పిల్లవాడికి ప్రాజెక్టు కోసం మనం వర్క్ను అసైన్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్టు పద్ధతినే సమస్య పరిష్కార పద్ధతి అంటున్నాం దీనినే ప్రకల్పన పద్ధతి అంటున్నాం ఉద్యమ పద్ధతి అని అంటున్నాం అంతేకాదు ప్రాజెక్టు పద్ధతికి ఎత్తుగడ పద్ధతి అని శాస్త్రీయ పద్ధతి అని కూడా మనం చెప్పుకోవడం చూస్తాం శాస్త్రీయ పద్ధతి అంటేనే ఒక క్రమవిధానంలో నేర్చేదే శాస్త్రీయ పద్ధతి ఒకచోట ఎత్తుకొని దాన్ని అభివృద్ధి చేసేదే ఎత్తుగడ పద్ధతి ఒక ఒక ఊహా కల్పనతో దాన్ని ముందుకు సాగించేదే ప్రకల్పన పద్ధతి అదే సమస్య పరిష్కార పద్ధతి అందుకే ప్రాజెక్టు పద్ధతి కొంత రిస్క్తో కూడుకున్నప్పటికీ ఒక అన్వేషణాపరమైన హైఫసిస్ని ఆలోచించే పరికల్పనను ఆలోచించే ప్రకల్పనను అభివృద్ధి చేసే శక్తిని పిల్లవాడికి ఇస్తుంది ఉద్యమ పద్ధతి పేరుతోనే అమెరికాలో ఒక అభ్యుదయ విద్యా ఉద్యమం వచ్చినప్పుడు దాని ఫలితమే ఉద్యమ పద్ధతిగా మనం ఊహించడం జరిగింది అయితే మరి ఈ ఈ ప్రాజెక్టు పద్ధతి లేదా ఉద్యమ పద్ధతి జాన్ జూయి అనే విద్యావేత్త అతని మూల భావాల సూత్రాలపైననే రూపొందించిన పద్ధతిగా మనం చూడవచ్చు ప్రాజెక్టు పద్ధతిని నిర్వచనంలో చూసినప్పుడు సామాజిక వాతావరణంలో ఇష్టపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా నిర్వహించే కార్యక్రమాలను ప్రాజెక్టు పద్ధతి అంటాం సామాజిక వాతావరణం అంటే ఇప్పుడు ఒక విషయాన్ని పిల్లవాడు కేవలం వాచకానికి తరగతి గదికి పాఠశాలకే ఆపకుండా మనం తినే పదార్థాల గురించి ఏదైనా వచ్చినప్పుడు పిల్లవాడు దానికి సంబంధించి సమాజంలోకి వెళ్ళి కూడా దాన్ని స్వీకరించి వస్తున్నాడు ఒక పత్రిక అనే ముచ్చట వచ్చినప్పుడు ఆ పాఠశాలకు వచ్చే పత్రికలతో పాటు ఆ ఊరిలో చదివే వివిధ పత్రికలు ఆ పత్రికల్లో ఉండే వివిధ అంశాలను వాడు సేకరించి మనకు తెచ్చి చూపించే అవకాశం ఉంటుంది అందుకే సామాజిక వాతావరణంలో ఇష్టపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా అంటే ఒక ప్రాజెక్టు చేస్తున్నాడు అంటే దాని ద్వారా మనం రాబట్టుకోవాలనుకున్న అంశాలేమిటో ఉపాధ్యాయునికి తెలుసు అదే లక్ష్యాల ఆధారంగా పిల్లవాడు ముందుకు సాగేలా చూస్తుంటాడు అందుకే దీన్ని స్వాభావిక పరిస్థితులలో నిర్వహించబడే ఒక సమస్య పరిష్కార పద్ధతిగా కూడా మనం చూడవచ్చు ఇక ప్రాజెక్టు పద్ధతి వెనుక ఉన్న విద్యా సూత్రాలను చూస్తే ప్రిన్సిపుల్ ఆఫ్ రెడీనెస్ ప్రిన్సిపుల్ ఆఫ్ యూటిలిటీ ప్రిన్సిపుల్ ఆఫ్ ఫ్రీడమ్ ప్రిన్సిపుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిన్సిపుల్ ఆఫ్ సోషలైజేషన్ అన్నాం అంటే ఇక్కడ ప్రాజెక్టు పద్ధతి కోసం పిల్లవాడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి సిద్ధంగా ఉన్నప్పుడే తనకు ఆ ప్రాజెక్టు పద్ధతిలో ఒక ప్రకల్పనను మనం ఇవ్వ ఇవ్వాలి అంతేకాకుండా ఈ పద్ధతిలో వినియోగం ద్వారా అంటే నేర్చుకున్నది నేర్చుకున్నట్టుగా బట్టి కొట్టి చెప్పడం కాదు నేర్చుకున్న దాన్ని వినియోగించే అభ్యసన వాళ్ళల్లో స్థిరపడిపోతుంది అందుకే ఇది ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ అన్న ఆ తర్వాత స్వేచ్ఛ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీడమ్ స్వేచ్ఛ వాతావరణంలో తను నేర్చుకున్న విషయాలలో తన సహజాతంగా వచ్చిన శక్తులతో అభ్యసన స్థిరపడే అవకాశం ఉంది ఇది ప్రిన్సిపల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఒక విషయాన్ని ప్రాజెక్టు ఉద్యమ పద్ధతిలో సమస్య పరిష్కార పద్ధతిలో నేర్చినప్పుడు ఆత్మవిశ్వాసం పిల్లల్లో కలుగుతుంది అది సంతృప్తి కూడా ఇస్తుంది అంతేకాదు సోషలైజేషన్ అంటే పిల్లవాడు తరగతి నుండి కుటుంబం నుండి పాఠశాలకు వచ్చిన పిల్లవాడు ఆ పాఠశాలలో నేర్చుకొని తరగతి గదిలో నేర్చుకున్న ఆ విషయాన్ని సామాజికంగా కూడా దాన్ని ఎలా బయటికి లాగొచ్చు అనే ఒక 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 శక్తిని పొందుతున్నాడు అందుకే ఈ ఈ రకంగా ఈ విద్యా సూత్రాలు దీని వెనక దాగి ఉన్నట్టుగా చూడవచ్చు పరికల్పన నిర్వహణకు ఎంపిక చేసుకునే కృత్యాలను బట్టి ఈ ప్రాజెక్టు పద్ధతులను మనము నిర్మాణాత్మక ఉద్యమం లేదా నిర్మాణాత్మక ప్రాజెక్టు సౌందర్యాత్మక ప్రాజెక్టు సమస్యాత్మక ఉద్యమం లేదా సమస్యాత్మక ప్రాజెక్ట్ పునర్నిర్వహణ ఉద్యమం అనే పేర్లతో వీటిని పిలుచుకుంటున్నాం అదే సందర్భంలో భాషా పద్ధతులలో ఉద్యమ పద్ధతిని ఎన్ని రకాలుగా చూడవచ్చు భాషా బోధన చేసేటప్పుడు రెండు పద్ధతులుగా చూడవచ్చు ఒకటి ఒక కోణం నుంచే ఒక అధ్యయనం చేస్తుంటాం పద్య పఠనం చేసేటప్పుడు పద్యం యొక్క లక్షణము అంతవరకే చూస్తాం పాత్ర పోషణ వరకే చూస్తాం పాటలు పాడేటప్పుడు కథాకథనం అది ఒకే ప్రక్రియగా మనము చూస్తున్నాం ఇది సామాన్య పద్ధతి రెండవది సంకీర్ణ పద్ధతి ఈ సంకీర్ణ ఉద్యమంలో ఒకటి కంటే ఎక్కువ అంశాలకు ఒకేసారి గమనిస్తున్నాం ఒక ఉత్సవం జరిగినప్పుడు ఆ ఉత్సవంలో నిర్వహించే ఎన్నో కార్యక్రమాలను ఒకే కార్యక్రమంగా చూస్తాం ఒక పాఠశాల పత్రిక నిర్వహించేటప్పుడు పాఠశాలలో జరిగే అన్ని అంశాలను అందులో కవర్ అయ్యేటట్టు ప్రపంచంలో జరుగుతున్న విషయాలను కూడా అందులో ఉండేటట్టుగా చూస్తాం ఈ విధంగా ప్రాజెక్టు పద్ధతిలో భాషాపరంగా చూస్తే ఒకటి సామాన్య ఉద్యమం రెండవది సంకీర్ణ ఉద్యమంగా చూస్తున్నాం మరి ఉద్యమ పద్ధతి ద్వారా ఏం నేర్ జరుగుతుంది ఉద్యమ పద్ధతి ద్వారా పిల్లవాళ్ళలో ఆత్మవిశ్వాసనము అభ్యసన పట్ల ఆసక్తి ఉత్సాహం సామాజిక దృక్పథం శాస్త్రీయ దృక్పథం పని పట్ల గౌరవం ఉపయోగకరమైన అనుభవం ఇవన్నీ కూడా పొందుతాయి అంటే ఒక ఒక అనుభవాన్ని పొందాడు పిల్లవాడు అంటే అది ఇంకొక దానికి ఉపయోగించే అవకాశం పిల్లవాడికి జరుగుతుంది ఈ రకంగా ఉద్యమ పద్ధతి కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది ఇక మనము విద్యా విధానంలో ముఖ్యంగా ప్రాథమిక విద్యా విధానంలో చాలా రుజువు చేసిన విధానం కృత్యాధార పద్ధతి ఇది ఆధునిక విధానంలో ఒక సూపర్ పద్ధతిగా మనము నిర్ణయించుకొని ఈనాటికి కూడా కృత్యాధార పద్ధతి ద్వారా మనము వెలుగులోకి వస్తున్నాం ఈ కృత్యాధార పద్ధతి ఆధునిక పద్ధతుల్లో లేటెస్ట్గా వచ్చిన పద్ధతిగా మనము చూడవచ్చు ఈ పద్ధతిలో శిశు కేంద్రక బోధన పద్ధతి ఉంటుంది ఇది సార్వత్రిక ప్రాథమిక విద్యా పథకాలలో ఈ కృత్యాధార పద్ధతికి ప్రాధాన్యత ఉంది ఇందులో కృత్యాధారంగా నేర్చుకుంటున్నాడు కాబట్టి యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అని యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అని చెప్తా ఉన్నాం రిషి వ్యాల్యూ పాఠశాలలో ఒక ఎంప్లాయీగా ఉన్న వ్యక్తి కృత్యాధార పద్ధతిని వెలుగులోకి తేవడమే కాకుండా కృత్యాధార ఆధారంగా చేస్తున్న ఈ పద్ధతికి అతను మూలంగా కూడా నిలబడ్డాడు అయితే ఎపెప్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం మన రాష్ట్రంలో మొట్టమొదటగా కృద్యాధార విధానంలో చేసింది ఇవి ముఖ్యంగా ఆరు సూత్రాలతో క్రియలు అన్వేషణ ప్రయోగాలు అభ్యసనం ప్రోత్సహించడం వ్యక్తిగత జట్టు పూర్తి తరగతి పనులు అభివృద్ధిపరచడం అనేది చూస్తాం అయితే మనకు ఎపెప్ ఆ తర్వాత డిపెప్ ఆ తర్వాత మనము ఈరోజు తెలంగాణ ప్రత్యేక పుస్తకాలను చదువుతున్నప్పటికీ ఈ ఈ పుస్తక వాచక నిర్మాణంలో ఈ పద్ధతులన్నీ కూడా మనము గమనిస్తూ ఉన్నాం ఈ రకంగా ఏ పద్ధతిని మనం తీసుకున్నా చాలా పద్ధతులు ఇంకా ఇంకా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అన్ని ఒక్కొక్క పద్ధతిలో కొన్ని మంచి మనం స్వీకరిస్తున్నప్పటికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి అయితే ఛాత్రోపాధ్యాయులుగా రేపు వృత్తిలో నిర్వహించే ఒక బాధ్యత స్వీకరించే ముందు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్కు హాజరవుతున్న మీరు ఆధునిక పద్ధతులలో ఇంకా కూడా కొన్ని వెలుగులోకి వస్తూ ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ అభ్యసించాల్సిన అవసరం కూడా ఉంది ఒక పుస్తకంలో ఈ నాలుగింటికి చూపించినప్పుడు ఇంకా ఏమైనా మర్చిపోయిన వేరే పుస్తకంలో కూడా ఉండవచ్చు కాబట్టి ఇక్కడ కావాల్సిందల్లా నేర్చుకోవాలి ఇంకా కొన్ని అంశాలను మీరు చదివి ఉండాలి ఈ భావనతోనే ముందుకు సాగాలని మీరు సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ